రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం అమలులో బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందంటూ ఏఐటీయూసీ మధ్యాహ్న భోజన పథకం సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆరోపించారు. ఈ మేరకు విజయనగరం జిల్లా కేంద్రంలోని అమర్ భవన్లో ఆ పథకం నిర్వాహకుల సంఘం విజయనగరం జిల్లా సమితి మహాసభలు ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు మహాసభలు జరగనున్న ఈ మహాసభలను ఉద్దేశించి ముందుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ బాబు మీడియాతో మాట్లాడారు. మధ్యాహ్న భోజన పథకం విద్యార్థులకు మెస్ ఛార్జీలు కనీసం నెలకు 30 రూపాయలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ నెల 21 నుంచి 3 రోజుల పాటు జరగనున్న జిల్లా మహాసభలలో మధ్యాహ్న భోజన పథకం అమలుదారి తీర్థెన్నులు పర్యవేక్షణ విద్యార్థుల మెస్ ఛార్జీలు వంటి అంశాలపై చర్చిస్తామని తెలియజేశారు. మెస్ ఛార్జీలు పెంచడంలో పూర్తిగా విఫలం చెందింది. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు పేరుతో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. అదేవిధంగా జగనన్న గోరుముద్ద అనేటువంటి పథకాన్ని ఈ రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకాన్ని పేరు మార్చి ఆయన పేరు ద్వారా ఈ పథకాన్ని మార్పు చేయడం జరిగింది. అయితే ఆ పథకంలో విద్యార్థులకు నాణ్యమైనటువంటి భోజనం వడ్డించాలనేటువంటి ఆలోచన విధానంతో మెనులో